గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిఘా. ప్రతిపక్ష నేతల కదలికలపై ఇంటెలిజెన్స్ తో రాష్ట్ర సర్కార్ ఆరా. ఎవరు ఎక్కడికి వెళ్లినా ఎప్పటికప్పుడు సమాచార సేకరణ. బండి సంజయ్, వివేక్, రాజగోపాల్, ఈటల రేవంత్ పై ప్రధాన ఫోకస్. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల ఇండ్ల చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు తిరుగుతారట. ఇప్పుడు మా ఆఫీస్ బయట ఉంటారా? రోజు రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి ఫోన్ల ట్యాపింగ్ పై చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లు ఫోన్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్ తమ డేటాను రహస్యంగా ఉంచే ఇతర యాప్లను వాడుతున్నారు. టెక్నాలజీకి చిక్కకుండా రహస్య మంత్రాలు జరుపుతున్నారు. అవన్నీ తమను దెబ్బతీస్తాయనే అనుమానంతో టీఆర్ఎస్ ఇప్పుడు రూట్ మార్చింది. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలతో పాటు ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఫోన్ కాల్స్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెడుతున్నా, దాన్ని తప్పించుకుంటున్నారని భౌతిక నిఘాను ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఇంటెలిజెన్స్ సిబ్బందిని మోహరించింది. టీఆర్ఎస్ లో ఏకనాథ్ షిండేలు ఉన్నారని, ఏకంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో సొంత పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టారు. ఉద్యమంలో తమ వెంట నడిచిన నేతలు ఇప్పుడు ఎవరిని కలుస్తున్నారనే అంశంపై కూడా కూపీ లాగుతా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి నా ఫోన్ 24 గంటలు వింటున్నారు. ఆ ఇంటోడు చక్కగా వినాడు, మధ్యలో కీకీ బీకీ అంటుండే. ఎవరు ఎక్కడికి వెళ్ళినా అయితే వాట్సాప్ ను కూడా చేస్తున్నాడు దూరం. చాలా రోజులు ఎక్విప్మెంట్ తెచ్చి అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిండు. కొంతమంది వాట్సాప్ నెంబర్లు పెట్టి దీన్ని ట్రాక్ చేయాలి, దీన్ని కథ చేయాలని దుకాణం తెరిచిండు కాక. నువ్వు గిందుకు పనికి వస్తావు తప్ప దేనికి పనికిరా బాతాల పోసెట్టి. పని చేస్తే నువ్వు దొంగవయ్యేప్పటికేనే దొంగతనం రహస్యంగా చూస్తా ఉన్నావు అన్నట్టు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తా ఉన్నాడు. బండి సంజయ్, వివేకు, రాజగోపాల్, ఈటల రేవంత్ పై ప్రధాన ఫోకస్. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల ఇండ్ల చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ తిరుగుతా ఉంది. పొలిటికల్ లీడ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. రాజకీయంగా తమను దెబ్బతీసే అవకాశం ఉన్న ప్రతిపక్ష నేతలందరిపై ఇంటెలిజెన్స్ తో కన్నేసి పెట్టింది. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతల కదలికలతో పాటు నివాసాలు, వాళ్లకున్న ఆఫీసులపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ కు వరుసగా ఉప ఎన్నికలు శాఖిచ్చాయి. గతంతో పోలిస్తే సొంత పార్టీ నేతల వల్ల ఈ ఇంటెలిజెన్స్ లకు ఈ పత్తాలాడే ఎమ్మెల్యే ఉద్యోగాలు ఇప్పిస్తారు మోసం చేసేటోళ్ళు. ఆ తర్వాత ఈడ పాండు కథ, లేకపోతే కవిత ఎట్టుపోయిన సంగతి, కాలుకు దెబ్బెట్ట దాకిన సంగతి, ఈ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకి ఇవి కనిపించాయి. గతంతో పోలిస్తే సొంత పార్టీ నేతల వలసలు ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం టీఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేస్తున్నది. అందుకే ఇతర పార్టీల నేతలను, కదలికలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఢిల్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వం సొంతనిగా ఏర్పాట్లు చేసుకుంది. బీజేపీలో లీడర్ల చేరికలపై కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య నేతలందరి టూర్లను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, భూపేందర్ యాదవ్ ఇంటి చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్ ఎవరెవరు ఢిల్లీకి బయలుదేరారు, వారితో ఎవరెవరు ఉన్నారు, ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారు వంటి వివరాలన్నీ ఇంటెలిజెన్స్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ముఖ్య నేతలైన బండి సంజయ్, వివేక్, వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కదలికలను ప్రధానంగా వాచ్ చేస్తున్నారు. V6 వెలుగుతో పాటు పలు మీడియా సంస్థల ఆఫీసుల వద్ద ఇంటెలిజెన్స్ సిబ్బందిని డైలీ డ్యూటీ అప్పగించారు. ఆఫీసులకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎంతసేపు చర్చలు జరుపుతున్నారు అనే వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నారట. గిందుకే పనికి వస్తావు కేసీఆర్ ను, నీ జీవితమే గిది, నీ బతికే గిది. నా మీద అయితే నాదైతే కొన్ని నేళ్ల నుంచి ఫుల్ ట్యాపింగ్ ఫుల్ నా ఫోన్ 24 గంటలు ఇట్లనే ఉంటాడు వాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే నలుగురు మనుషులు పెట్టినట్టు మీరు చూడరు, బయట ఉంటాడు రోజు వచ్చి సార్ ఇక్కడే ఉన్నాడు రోజు ఓ రాత్రం లెక్కనే వస్తాడు. వచ్చి ఆయన నేను ఈ పోలీస్ స్టేషన్ అన్ని చూస్తాను సార్, జస్ట్ మూమెంట్ కోసం ఇట్లా వచ్చిపోతున్నా సార్ అంటాడు. ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసుకుంటావు కేసీఆర్ తెలుసుకొని, ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టి జనానికి బాత్రూమ్లు ఉన్నాయా లేవా, జనానికి ఇండ్లు ఉన్నాయా లేవా, జనానికి పెన్షన్లు అందుతున్నాయా లేవా, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంకి పెన్షన్లు వస్తున్నాయా లేవా, ఇది తెలుసుకో సన్నాసి.